శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. ఐఐటి నీట్ పరీక్షలపై సదస్సుకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి అవగాహన కల్పించారు. శశి విద్యా సంస్థల చైర్మన్ బోర్గుపల్లి వేణుగోపాల కృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు ఐఐటి నీట్ విద్యపై తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నెలో 1980వ సంవత్సరంలో కేవలం 9 మంది విద్యార్థులతో ప్రారంభమైన శశి విద్యా సంస్థలు నేడు 40,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య, అత్యున్నత ప్రమాణాలు, అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం కలగలిసి ప్రతి ఏటా విజయాల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తల్లిదండ్రుల అపారమైన నమ్మకాన్ని నిజం చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవితకు బాటలు వేస్తోంది. ఆనందపురం సమీపంలోని సంగివలస శశి విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సు సూపర్ సక్సెస్ అయింది. ఐఐటి నీట్ పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఈ విద్యా సంస్థలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణలు విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి అనేక అంశాలపై వారిలో అవగాహన పెంచారు. 7వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు చేరే విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంకు అనూహ్య స్పందన లభించింది. 1500 మందికి పైగా శిబిరంలో పాల్గొన్నారు. ఈ విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్స్ కల్పించారు. సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్లు సదస్సులో కీలక అంశాలను ప్రస్తావించారు. శశి విద్యా సంస్థల ఓల్డ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అనంతరావు నరసింహరాజులు తమ పిల్లలు ఎలా విజయం సాధించారో వివరించి తల్లిదండ్రులకు స్ఫూర్తి నింపారు. కూర్చోలేకపోతున్నాడంటే వాడికి స్కూల్లో బేసిక్ సరిగ్గా పడలేదు అని అర్థం. చాలా మంది చెప్తారు ఐఐటి లోపల ఎక్కడ ఎందుకండి, మా ఊళ్ళో చదువుకుంటాడు. ఐఐటి అంటే చదువు కాదు, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ పాస్ మీ ఊళ్ళో చాలా మంది ఇంజనీరింగ్ అయి కూడా అట్లు నీళ్ళకు తిరుగుతూ ఉంటాం, ఏ ఉద్యోగం చేయకుండా. వాళ్ళు ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు కానీ ఏ జ్ఞానమూ లేదు వాళ్ళకి. అమ్మాయి నంబర్ 3, బాబు 4, నలుగురు పిల్లలు నాకు. మాది వాడుకుల మండలం కస్బా జగన్నాథం. అంటే సారు ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేశారన్న విషయం మన నరేంద్ర మోడీ గారు వాళ్ళ బ్లాక్ అప్పుడు స్టోరీ ఆ లాంగ్ టర్మ్ అమ్మాయి ఇంకో అమ్మాయి చెప్పింది, మా పిల్లలు కూడా నాకు చెప్పలేదు. ఈరోజు ఎగ్జామ్ రాసిన రోజునే సార్ పాపను సార్ తీసుకొస్తారని చెప్తే తీసుకొస్తారు. అవగాహన సదస్సులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగామని సదస్సుకు హాజరైన తల్లిదండ్రులు విద్యార్థులు తెలిపారు. శశి విద్యా సంస్థలో తమ పిల్లలను చేర్పించడం ద్వారా ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేయవచ్చుననే నమ్మకం కలిగిందని అన్నారు. కాకినాడ నుంచి వచ్చామండి, బాబుని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయడానికి వచ్చాము. ఎగ్జామ్ రాసాడు, మరి అంటే అంత దూరం నుంచి వచ్చామనేసి ఇంకా రిజల్ట్ కోసమని వెయిట్ చేయాలో లేదని ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఇంకా ప్రజెంట్ అయితే సార్ చెప్పిన స్పీచ్ అయితే మాత్రం మాకు మోటివేట్ అయ్యింది, ఎలాగైనా సరే ఇక్కడ జాయిన్ చేయాలని మేమైతే డిసైడ్ అయ్యాం ప్రజెంట్. ఇప్పటి వరకు మరి ఇంకా బాబు రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాకినాడ నుంచి వచ్చామండి, నేను కూడా టీచర్గానే చేస్తున్నాను. అయితే మా బాబు కాకినాడ ఆదిత్యలో 10th రాసేసాడు. చాలామంది స్కూల్ మా బాబుని జాయిన్ చేయమని ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పారు. బట్ మేము ఎంక్వైరీ చేసింది ఏంటంటే చెప్పేది ఒకళ్ళు, తర్వాత కేర్ తీసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు అనమాట. సో ఇలాగ మేము అంతా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ లక్ష్మి గారు శశి గురించి చెప్పారనమాట. యాక్చువల్గా మాకు వెలువెన్ను దగ్గరే అనమాట. అయితే ఒకసారి ఇక్కడ కూడా చూసి వెళ్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటనేసి ఎంక్వైరీ చేస్తే బెస్ట్గా ఉంది, బాగుంటుంది. మెయిన్ ఏంటంటే వాడికి ఫుడ్ ప్రాబ్లం అనమాట, ఫుడ్ అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు నేను అన్నీ చూసి వెళ్దాము ఒక ఆలోచన చేద్దాం అనేసి వచ్చామన్నమాట అండి. బట్ ఇక్కడ చూసినాక ఒకటి తెలిసింది, పిల్లల్ని ఇప్పుడైనా మేము సరిగ్గా పెంచలేదు, ఇంక ఇప్పుడన్నా సరిగ్గా ఇందులో పెట్టి చేస్తే మంచి ట్రాక్లో పెడతామేమో అన్న ఆలోచనతో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను. గ్రామ సర్పంచ్, మా అబ్బాయి గతంలో శశి వేలు చదివాడండి,
టెన్త్ బాస్యం చదివాడు 9.8 వచ్చింది మళ్ళీ ఇంటర్మీడియట్ శశివేలవేలలో చదివించాము ఇలా అసలు ఎగ్జామ్ రాసాము 9.8 వచ్చిందండి ఈ రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య అయితే రాలేదండి ఫుడ్ విషయం మాత్రం కేర్ తీసుకుంటారు ఫుడ్ బాగుంటేనే స్టూడెంట్ బాగా ఇదవుతాడని దానికి నిదర్శనం శశి అండి నేను బొబ్బిలి నుంచి రావడం జరిగింది మా పాప 7వ తరగతి వరకు బొబ్బిలి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతుంది ఈ సంవత్సరం 8వ తరగతిలో జాయిన్ చేయడం కోసం శశి విశాఖపట్నం బ్రాంచ్ అవగాహన సదస్సుకు వచ్చి ఇక్కడ పాపతే క్వాలిఫై ఎగ్జామ్ రాయించి ఇక్కడికి వచ్చినటువంటి ఫలితం ఆధారంగా జాయిన్ చేయాలనేటువంటి దృష్టితో తీసుకురావడం జరిగిందండి మరి నేను విన్నంత వరకు ఈ పాఠశాల మరియు కళాశాల చాలా చక్కగా ఉంటుందని ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి పిల్లల డిసిప్లిన్ పరంగా అయితేనేమి లేదా భోజన వస్త్ర పరంగా అయితేనేమి చాలా చక్కగా ఉంటుందని వినడంతో ఒకసారి ప్రత్యక్షంగా వచ్చి చూసి నేను సంతోషపడి ఇక్కడ జాయిన్ చేయాలనేటువంటి ఆలోచనతో నేను ఉంటాను సార్ సుజాత అండి నేను మరపాలెం విశాఖపట్నం నుండి వచ్చాను ఇక్కడ ఈ స్కూల్లో నేను వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి మా కొలీగ్స్ నెక్స్ట్ ఏంటంటే బయట వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది అందువల్ల అనమాట ఎంట్రన్స్ టెస్ట్కి ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ అంతా చాలా బాగానే ఉంది సార్ చాలామంది మా కొలీగ్స్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా పిల్లల పట్ల చాలా కేరింగ్గా ఉంటారని చెప్పేసి చెప్పారు అందువల్ల అనమాట ఇక్కడికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించాము అందులో మంచి మెరిట్ వస్తే కన్సెషన్ కూడా ఇస్తామని చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకుని వచ్చాను సార్ మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము సార్ అబ్బాయి 10+1 ఎంట్రన్స్ రాయించడానికి వచ్చాము శశి కాలేజీలో డిసిప్లిన్ బాగుంటుంది స్టడీ బాగుంటుంది ప్లస్ ముఖ్యంగా ఫుడ్ బాగుంటుంది అని తెలియడం వలన మా వాళ్ళు ఉన్నారు సార్ మా సిస్టర్ పిల్లలు తర్వాత మా స్టాఫ్ పిల్లలు వాళ్ళు ఉన్నారు ప్రియస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్లస్ మాకు కూడా కొంత ఐడియా ఉంది దీని మీద ఎలాగైనా మా బాబుని ఇంట్లో చదివించాలి ఓ డిసిప్లైన్గా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా సార్ ఎలా ఇంట్లో అయితే ఎలాగ ఉంటుందో ఫుడ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి విన్నాము ఈరోజు చూసాము సార్ అందుకు అని చెప్పేసి ఇక్కడైతే కేరింగ్ బాగుంటుంది అలాగే నరేంద్ర గారి స్పీచ్ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్ రియాలిటీకి దగ్గరగా ఉంది చాలా బాగా మోటివేట్ చేశారు విజయానికి కొలబద్ద కష్టపడి పనిచేయడమేనని శశి విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వైస్ చైర్మన్ మేక నరేంద్రకృష్ణలు అన్నారు శశి వైజాగ్ క్యాంపస్ తొలి బ్యాచ్లోనే 74 ఐఐటి జేఈ 34 నీట్ ప్రవేశాలకు తమ విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు 42 సంవత్సరాల ప్రస్థానంలో 4 రెసిడెన్షియల్ క్యాంపస్లు 11 డే స్కాలర్ క్యాంపస్లతో విజయ పరంపర కొనసాగుతోందన్నారు విద్యార్థి ప్రతిభ ఆధారంగా మాత్రమే ఆయా గ్రూపుల్లో చేర్చుకుంటామని చెప్పారు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంచుతూ చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు 8వ తేదీన మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే 15వ తేదీ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక 1500 మంది పేరెంట్స్ ఈ అవగాహన సదస్సుకు హాజరు కావడం జరిగింది ఈరోజు అలాగే 8వ తేదీని కూడా ఇంతమంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్న మా మీద అపారమైన నమ్మకం ఉన్నాను ఉపయోగించండి అంటే వాళ్ళ మెరిట్ని బట్టి కొందరికి ఐఐటి స్ట్రీమ్లో ఎలిజిబిలిటీ ఇస్తామండి వాళ్ళ స్టేజ్ని బట్టి ఎవరు ఏ స్టేజ్లో ఉంటే కొందరు మెయిన్ స్టేజ్లో ఉండొచ్చు అలాగే కొందరు ఎంసెట్ లెవెల్లో ఉండొచ్చు కొందరు కేవలం ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి ఉంటుంది వాళ్ళ ఆ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ కోచింగ్ దాని రీచ్ ఆ డెప్త్ ఉంటుంది అంటే సిలబస్ ఏదైనా ఒకటే ఉంటుంది దాంట్లో డెప్త్ మాత్రమే మారుతూ ఉంటుంది ఇంటర్ ఉండొచ్చు అటు ఎంసెట్ లెవెల్లో డెప్త్ వేరుగా ఉంటుంది అలాగే మెయిన్స్ లెవెల్లో డెప్త్ వేరుగా ఉంటుంది ఐఐటీలో కాబట్టి ఏ స్థాయికి వాళ్ళు సొటుకులు అయితే ఆ స్థాయిలో ఇప్పుడు 7th 8th వచ్చేసరికి దగ్గర ఒక 13 సంవత్సరాల వయసు ఉంటుంది దగ్గర 7 సంవత్సరాల వాళ్ళని మీరు కంటికి రెప్పలాగా చూసుంటారు తర్వాత ఒక టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ డిస్టర్బ్ అయ్యి స్టేజ్ ఉంటానే ఉంటుంది దాంట్లో మీ కేర్తో పాటు సరిగ్గా కేర్ తీసుకునే ఒక ఆర్గనైజేషన్ని తీసుకోవడం అనేది మంచిది ఇంకేదంటే ఆడంబరం ఉందని చెప్పేసి లేకపోతే లేని ఆడంబరాలు నేర్పేటట్టుగా అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే ఇంకోటి చూసి మోసపోకుండా సరైన ఇన్స్టిట్యూషన్ని చూజ్ చేసుకోమనేది నేను కోరుతున్నాను ఇవాళ శశి సంఘవల్స ప్రాంగణం అందు 2nd అవగాహన సదస్సు జరిగింది 7th 8th 9th 10th 10+1 చేరబో విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చి ఈ సదవకాశాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు
కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా అద్భుతంగా జరగడం మంచి ఆనందాన్ని ఇచ్చింది అలాగే పేరెంట్స్ మాట్లాడితే వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఎలా ఉందని వాళ్ళ మాటల్లో వింటే బాగుంటుంది నేను చెప్పేదానికంటే నాకైతే చాలా బాగా జరిగింది చాలా అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఐఐటి ఫౌండేషన్ ఇక్కడ పేరెంట్స్ ఎక్కువ అసలు ఐఐటి ఫౌండేషన్ దేనికి ఇదంతా ఎందుకు జరుగుతుందనే ఒక మీమాంసలు ఉన్నారు వాళ్ళకి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అట్లాగే స్టేజెస్ వారీగా పిల్లలు బాల్యం నుంచి కౌబాల్యం నుంచి యవ్వనం స్థితికి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చే మార్పులు ఎలా ఉంటాయి దానికి అనుగుణంగా పేరెంట్స్ ఎలా మారాలి ఎలాగ ఉంటే వాళ్ళని బెటర్గా తీర్చిదిద్దగలుగుతారనే దాన్ని కూడా మంచి విశ్లేషణ ఇచ్చామని అనుకుంటున్నాను. శశి విద్యా సంస్థలు అంటేనే విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. 2018 సంగివలసలో శశి క్యాంపస్ ప్రారంభించినప్పటి నుండి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల డైరెక్టర్లు బూరుగుపల్లి రాధారాణి, మేకా క్రాంతిసుధ, బ్రాంచ్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, శశి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.